ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. మీ యొక్క ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించునుగాక. దేవుడుగా, దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయంలో నేను మీతో కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. మీరు శ్రద్ధగా గనక దేవుని వాక్యాన్ని వింటే ఈరోజు మీరు గొప్ప మేలు పొందబోతున్నారు. దేవుడా, నేను ఎప్పుడు కూడా ఆత్మీయులకు దేవుని వాక్యాన్ని మరి చెప్పాలి అనే మాట. ఈరోజున అనేక మంది నామకార్థ క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. వారు శరీర సంబంధమైన అవసరతల కొరకే దేవుని వెంబడించే వారిగా ఉంటున్నారు. శరీర సంబంధమైన అవసరతల కొరకే నువ్వు గనక ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే నువ్వు ప్రయాసపడితే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. మన యొక్క జీవితాల్లో మనము దేవుని వాక్యం ఏం చెబుతుంది, నువ్వేం చేస్తున్నావో దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. చిన్న వాక్యాన్ని నేను చదువుతాను. 1 తిమోతి పత్రిక 4:7-8 దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడిన ఇందున అన్ని విషయంలో ప్రయోజనకరమగును. దేవునిగా, తిమోతి గారితో మరి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యా తిమోతి, నీవు దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. సాధకము అంటే దేవునిగా ఎక్సర్సైజ్, దాన్నే తెలుగులో వ్యాయామము అని అంటూ ఉంటాం. ఎక్సర్సైజు, నువ్వు మనము ప్రతి ఒక్కరూ ఏ అవయవమైతే ఏమండి పనిచేయట్లేదో దాన్ని పనిచేయించటం కొరకు ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వ్యాయామము. దేవుడా, ఈ భౌతికమైన ఈ దేహానికి వ్యాయామము ఎంతో అవసరము, లేకపోతే ఎక్సర్సైజ్ అవసరమని మరి ఆరోగ్యకరమైన నిపుణులు చెప్తూ ఉంటారు. నువ్వు గనక ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసినా, వ్యాయామం చేసినా, ఏమండి జిమ్కు వెళ్తూ ఉంటారు. రెండవది, కొంతమంది ఏమండి వాకింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో ఏదో ఒక వస్తువుని ఆధారం చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేయటం ద్వారా ఒక అరగంట ఏమండి 3 గంటల ఆయుష్ పెరుగుద్దట. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనలో ఉన్న ఆహారము అది బలముగా మారి అది శక్తిగా మారుతూ ఉంటుంది. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, దైవభక్తి విషయంలో నీకు నీవుగా సాధకం చేసుకోవాలి. చాలామంది మనలో శక్తి ఉంది, ఏమండి శక్తి ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడో, వ్యాయామం చేస్తూ ఉంటాడో, ఆ శక్తి ఏమండి లోపల మనము తినే ఆహారాన్ని, లేకపోతే మనం కొవ్వుగా ఉన్నటువంటి మనలో ఉన్న అది శక్తి రూపంలో బయటకు వచ్చి ఎక్కడ లేని శక్తితో నిన్ను నింపుతూ ఉంటుంది. కాబట్టి దేవుడిరా, చాలామంది ఎక్సర్సైజు వ్యాయామము లేకపోవటం వల్ల ఎంతోమంది నీరసంగా, బలహీనంగా, ఏమండి శక్తిహీనంగా ఉంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క బిడరా, నేను చెప్పేటటువంటిది ఏంటయ్యా అంటే, ఆత్మ సంబంధమైన సాధకము, ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్, ఆత్మ సంబంధమైన వ్యాయామము అనేది మనము నేను ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. దేవుడిరా, ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన వ్యాయాన్ని చేయాలి. అయితే ఆత్మ సంబంధమైన వ్యాయాము దేనికి అంటే, దేవుడు కోరిన విధంగా నువ్వు తయారవటం కొరకు, దేవుడు కోరుకున్న విధంగా నువ్వు జీవించాలి అంటే దైవభక్తి విషయంలో నీకు నీవే నువ్వు సాధకం చెయ్యాలి. దేవుడిరా, ఒక మాట, భక్తి అనే మాట ప్రాముఖ్యంగా దేవుని విడరా, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారు
ఆత్మీయంగా వారు సాధకం చేస్తున్నారు. ఆత్మీయతలో వారు అండి వ్యాయామం చేస్తున్నారు, సాధకము చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆత్మీయంగా నువ్వు సాధకం చేస్తున్నావు అని. ఆత్మీయంగా మన యొక్క జీవితాల్లో నీలో ఉన్న శక్తిని నీకు నీవుగా ఉపయోగకరంగా నువ్వు మార్చుకుంటున్నావు. మీరు దేవునిగా ఒక మాట, మన యొక్క జీవితాల్లో ఈరోజునండి చాలామంది క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేయలేని వారిగా ఉంటున్నారు. చాలామంది దేవుని బిడ్డలు మందిరానికి వెళ్తున్నారు. నువ్వు పాట పాడినా మందిరంలో అండి ప్రార్థన చేయకపోతే వ్యర్థమే. అలాగే ప్రసంగం చేసినా నువ్వు ప్రార్థనా పరుడువుగా నువ్వు మార్చబడకపోతే అది కూడా వ్యర్థమే. నువ్వు పరిచర్య చేసినా నువ్వు ప్రార్థన చేయలేకపోతే ఆ పరిచర్య వ్యర్థమే. ప్రార్థన నీలో ఉన్న శక్తి అంటే నీ ద్వారా వెల్లడవుతూ ఉంటుంది. దేవుడా భౌతికమైన దేహానికి ఎక్సర్సైజ్ ఎంతైతే ప్రాముఖ్యమో ఆత్మకు కూడా ప్రాముఖ్యమో అండి ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితం లేనివాడు శక్తి లేని క్రైస్తవుడు. నువ్వెందుకు ఓడిపోతున్నావో తెలుసా? నువ్వు శక్తిహీనంగా ఎందుకు ఉన్నావో తెలుసా? నువ్వు ఎంతో బలహీనంగా ఉన్నావో ఎందుకు తెలుసా? నువ్వు సరైన రీతిగా దైవభక్తి విషయంలో నువ్వు సాధకం చేయట్లా. రెండవదిగా దేవుడిగా ఈరోజున అనేక మంది జీవితాల్లో నీకున్న ఆవిష అంటే నీకున్న ఆవిషి నువ్వు అండి చేస్తున్న ప్రార్థనే నీకున్న ఆవిషి. మీరు ఒక మాట, దేవుడిగా సౌలు 40 సంవత్సరాలు ఇస్రాయేలులకు రాజుగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో అండి పట్టాభిషేకం పొందిన తర్వాత సౌలు ఇస్రాయేలు 2 సంవత్సరాలే పరిపాలించాడట. ఆ మాట వింటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే అతడు ఆత్మీయంగా దేవునికి అనుకూలంగా దైవ సేవకునికి అనుకూలంగా అండి జీవించింది 2 సంవత్సరాలే. దేవుని దృష్టిలో అతడు అండి ఇస్రాయేల్ను పరిపాలించింది 2 సంవత్సరాలే. కానీ అండి ప్రజల దృష్టిలో అతడు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుని దృష్టిలో 38 సంవత్సరాలు అతడు పరిపాలన చేయలేదు. కాబట్టి దేవుని ఎరుకబడరా, యాకోబును ఫరో అడుగుతాడు, ఇదిగో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని. ఇది ఆశ్చర్యము అండి. యాకోబును నీకు ఎన్ని సంవత్సరాలు అని అడగాలి డైరెక్ట్గా, కానీ నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడుగుతాడు. మీరు గమనించరా, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు, నేను జీవించిన సంవత్సరములు ఏమంటే చాలా కొద్ది సంవత్సరాలే, అది కూడా దుఃఖము ఏమండి అది విచారంగా గడిచిపోయినాయి అంటాడు. ఏమండి దేవుని బిడరా, యాకోబు ప్రేమ రాహేలును ప్రేమించటం ద్వారా తన సమయం ఎక్కువగా గతించిపోయింది. తల్లి నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని 8 సంవత్సరాలైంది? 8 సంవత్సరాలు బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నువ్వు బ్రతికిన సంవత్సరాలే అండి నీ యొక్క ఆవిషి, లేకపోతే నువ్వు జీవించిన సంవత్సరాలు. ఒక క్రైస్తవుడుగా చాలామంది అండి బాప్తీసం పొంది 10 సంవత్సరాలు, లేకపోతే 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు పరిశుద్ధుడుగా ఉండగలుగుతావు. ఎప్పుడైతే పరిశుద్ధుడుగా ఉండగలుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీలో ఉంటేనే నువ్వు దేవునితో నడిచినట్టు. పరిశుద్ధాత్మ దేవుడు, మీరు గమనించారా దేవుని ఒక మాట, మనము మారు మనసు పొంది బాప్తీసం తీసుకోగానే మనలో ఉన్న భౌతికమైన మార్పు ఎక్కువగా మనం కనిపించదు. నీ ముక్కులో కానీ, నీ యొక్క ఫేస్లో కానీ, నీ ఆకారంలో కానీ ఏది మార్పు ఉండదు. ఎలాగైతే బాప్తీసం తీసుకున్నావో నువ్వు అలాగే ఉంటావు. కానీ లోపల నువ్వు ఆత్మలో నూతనంగా జన్మించావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో నూతనంగా జన్మించావో దేవుని కుమారుడుగా నువ్వు ఎంచబడతావు. దేవుని పోలికలు నీలో కనబడటం ప్రారంభమవుతాయి. ఒక మాట, మనం యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిదిరో వారందరికీ అనగా
తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనయును శరీరేచ్ఛల వలనయును మనుషేచ్ఛల వలనయును పుట్టిన వారు కారు. మనం మన ఆత్మ ఆయన ఆత్మ పోలికలో చేయబడింది. మన ఆత్మ ఆయన ఆత్మ పోలికలో చేయబడింది. దేవునితో ఒక మాట, తల్లిదండ్రులు పోలికలు పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు టీవీలో ఒక సహోదరి నా వర్తమానం విని ఆమె నాకు ఫోన్ చేసింది, అయ్యా మీ యొక్క నాన్నగారు మాట్లాడినట్లే, మీ నాన్నగారు వాక్యం చెప్పినట్లే నువ్వు కూడా వాక్యం చెప్తున్నావు, ఎందుకంటే మా నాన్నగారులాగే నేను కూడా ఉంటూ ఉంటా, నా యొక్క ఆకారం కానీ ఏమండి నా యొక్క నోటి మాటలు కానీ నా నడక అన్నీ కూడా మా నాన్నగారులాగానే నేను ఉంటూ ఉంటాను. మీరు గమనించారా, నువ్వు ఆత్మలో జన్మించావు. మన యొక్క జీవితంలో మన ఆత్మ ఆయన ఆత్మ పోలికలో చేయబడింది. మీరు గమనించరా, ఆయన పోలికలు నీలో కనబడాలి. యేసుదాసు అంటే ఈ భౌతిక శరీరం కాదండి, నేను ఆత్మయే ఉన్నాను, నా ఆత్మే యేసుదాసు, ఈ భౌతిక శరీరం కాదు. మీరు గమనించరా, ఆత్మలో నూతనంగా జన్మించగానే నీ ఆత్మ అండి దేవుని ఆత్మ పోలికలు నీలోకి వచ్చేస్తాయి. ఆయన పోలికలు ఏంటంటే, దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలికలు ఏంటంటే, శత్రువు ఎదుట నిలబడి గద్దించేటటువంటి పోలిక, అలాగే నీళ్ల మీద నడిచినటువంటి పోలిక, అలాగే పాపమును జయించిన పోలిక యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి, అలాగే పరిశుద్ధంగా జీవించగలిగిన పోలిక, ప్రేమ కలిగినటువంటి పోలిక యేసు ప్రభువులో మనం చూస్తాము. అలాగే దేవునికి బిడరా, ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు. అలాగే దేవునికి బిడరా, ఈ యొక్క పోలికలన్నీ అంధకార శక్తుల ప్రభావం మీద ఆయన అంటే జయించుకుంటూ వచ్చాడు. ఈ పోలికలు యేసుక్రీస్తులు ప్రభువులో ఉన్నాయి. నువ్వు తిరిగి జన్మించగానే ఆయన పోలికలు కూడా నీలోకి వచ్చేస్తాయి. మీరు గమనించారా, మన ఆత్మ తిరిగి జన్మించగానే యేసుక్రీస్తు ప్రభు పొందిన ఆత్మ పోలికలు మనలో కూడా కనిపిస్తాయి. మీరు గమనించారు ఈ మాట, దేవుడు రక్షించబడ్డావా, మారు మనసు పొందావా? అయితే ప్రార్థన చేస్తూ అండి నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ వ్యాయామము, వ్యాయామము అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారే, అదే నీ యొక్క ఆవిష్యం. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? కొంతమంది 10 నిమిషాలండి, కొంతమంది 1/2 గంట, కొంతమంది 1 గంట, కొంతమంది అసలు ప్రార్థనే చేయట్లేదు. విశ్వాసులుగా చలామణి అయిపోతున్నారు, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని కూడా తీసేసుకుంటున్నారు. ప్రార్థన చేయకుండా ఏమండి బోధలు చేస్తున్నారు. ప్రార్థన చేయకుండా రోజుకి మనము దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎంతయ్యా అంటే 2.5 గంటలు నువ్వు దేవునితో నువ్వు సహవాసం చేయాలి. దేవుడు కోరుకున్న విధంగా నువ్వు మలచబడాలి, దేవుడు కోరుకున్న విధంగా నువ్వు జీవించాలి. అదే నీ జీవితం, అదే నీ యొక్క ఆవిషి. సౌలు 2 సంవత్సరాలే అతడు రాజుగా పరిపాలించాడు దేవుని దృష్టిలో. అంటే యాకోబును కూడా మనం చూస్తాము, నేను జీవించిన సంవత్సరములు చాలా స్వల్పంగా ఉన్నాయి, కొద్ది సంవత్సరాలే. దేవుడు మన యొక్క జీవితాల్లో, నీ జీవితంలో యేసుప్రభు ఏం కలిగి ఉన్నాడు అనంటే, మొట్టమొదట యేసుప్రభు ఆయన అభిషేకము ఆయనలో ఉంది. రెండవది, యేసుప్రభు శక్తితో నింపబడిన దేవుడిగా ఉన్నాడు. మనము 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 38వ వచనములో నిజమైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నదియే. ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క జీవితాల్లో ఆయన మేలు చేర్చు. అపవాది చేత పీడించబడిన వారిని ఆయన విడిపిస్తూ ఈ లోకంలో సంచరించాడు. నీలో కూడా అభిషేకం ఉంది. అయితే నువ్వు ఎప్పుడైతే దైవభక్తి విషయంలో నువ్వు సాధకం చేస్తూ ఉంటావో, నీలోకి ఆ అభిషేకం రిలీజ్ అవుద్ది, నీ ఆత్మలోకి అభిషేకం వచ్చుద్ది. మీరు గమనించారా,
నీ ఆత్మలోకి అంటే దేవుని శక్తి నీ ఆత్మీయతలోకి వచ్చేస్తుంది ఆత్మలోకి. అలాగే నువ్వు సాతాను శక్తులను నువ్వు జయించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో నువ్వు దేవుని కుమారుడుగా ఎంచబడతావు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన కుమారులగటానికి దేవుడు ఆయన కుమారులగటానికి అధికారం ఇచ్చాడు. మనమందరము అంగీకరించిన వాళ్ళమే, మారు మనసు పొందామనుకుంటున్నాం, బాప్తీసం తీసుకున్నాం అనుకుంటున్నాం, కానీ యేసు ప్రభు యొక్క పోలికలోనికి నువ్వు మార్చబడాలి. 1 యోహాను 2:27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. ఎంత చక్కటి మాటో తెలుసా, మనం నూతన జన్మానుభవం పొందాం, ఆయన పోలికలు ఏమండి నీలోకి వస్తాయి. 2వది, ఆయన అభిషేకం నీలోకి వచ్చేస్తుంది, ఆయన యొక్క శక్తి నీలోకి వచ్చుద్ది. ఏమండి నువ్వు అపవాది శక్తుల మీద విజయాన్ని నువ్వు పొందుకుంటూ వస్తావు. ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఎప్పుడు అంటే నువ్వు ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, ఎప్పుడు అంటే నువ్వు ఆత్మ సంబంధమైన సాధకం దైవభక్తి విషయంలో ఏమండి ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే వ్యాయామము చేయాలి. 3వది, సాధకం చేయాలి. దేవునిడా దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దానియేలు ఎన్ని ఆటంకాలున్నా ప్రార్థనా జీవితాన్ని మాత్రం పోగొట్టుకునేవాడు కాదు. దానియేలు సింహాలు బోన్లో వేసినా సింహాలు ఆయన్ని ఏం చేయలేకపోయినాయి. ముమ్మారు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ప్రార్థన అంటే ఆయనకి ఎంతో ఇష్టం, దేవునితో సహవాసం చేయటం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ టేస్ట్ దానియేలు గుర్తించాడు. దేవునిడా దావీదు కూడా ప్రార్థనా పరుడే, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. దేవుని సన్నిధిలో అతడు సాధకం చేశాడు. ఎల్లప్పుడూ ప్రతిరోజు చాలామంది వాకింగ్ కని వెళ్తారు, లేకపోతే జిమ్ కని వెళ్తారు. ఈ భౌతిక శరీరంలో నొప్పులుగా ఉన్నాయి, లేకపోతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని మానేస్తూ ఉంటారు. ఏమండి కాళ్ళు నొప్పులున్నా నొప్పులు వస్తాయి ప్రారంభంలో, అది ఏమండి నొప్పులు వచ్చినా నువ్వు నడుస్తూ ఉన్నావు అనుకో ఆటోమేటిక్గా నీ యొక్క శరీరము దానికి అలవాటు అయిపోద్ది. జిమ్కి వెళ్ళినా వాకింగ్ చేసినా అలాగే ప్రార్థన ఆత్మ సాధకము దైవభక్తి విషయంలో నువ్వు సాధకము, ప్రారంభము చాలా కష్టంగా ఉంటుంది, 10 నిమిషాలు అరగంట గంట, కానీ దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తే నువ్వు గొప్ప ప్రార్థనాపరుడుగా ఉంటావు. దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క పోలిక నీలో కనిపిస్తూ ఉంటుంది, దేవుని యొక్క అభిషేకం నీలోకి వచ్చేస్తుంది, దేవుని యొక్క శక్తి కూడా నీలోకి వచ్చేస్తుంది, అపవాది శక్తుల మీద నువ్వు విజయాన్ని చూస్తావు. యేసు ప్రభు అభిషేకించబడ్డాడు, ఆ అభిషేకమే నీలో కూడా రిలీజ్ అయిపోద్ది. అలాగే 2వ మాట చెప్తున్నాను, దేవుడా మనము మనలో ఈ దేవుడు పొందిన ఏమండి ఆ యొక్క విశ్వాసం అనేది కూడా మనలో ఉంది. 2 పేతురు 1:1 యేసుక్రీస్తు దాసుడు అపోస్తుడైన సీమోను పేతుడు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి, మీరు పేతురు చెప్తున్నాడు మా వలే అంటే పేతురు ఎలాంటి వాడో తెలుసా, అపోస్తులందరిలో 1-3 నిమిషాలు వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు. పేతురు అండి చనిపోయిన వ్యక్తులను లేపాడు, అనేక రోగులను స్వస్థపరుస్తూ వచ్చాడు. పేతురు యొక్క విశ్వాసము గొప్పది. పేతురు అండి దేవుని కొరకు ధైర్యంగా ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. ఆ యొక్క మొట్టమొదట అండి ప్రారంభంలో దేవుని కొరకు బలంగా వాడబడిన దైవజనుడు అపోస్తలుడు పేతురు. పేతురులో ఉన్న విశ్వాసం కూడా మనము కూడా పొందామట, అది మనం గుర్తించలేకపోతున్నాం. ఆ విశ్వాసము మనలో కూడా నిలిచి ఉంది. ఆ విశ్వాసము అంటే అమూల్యమైన విశ్వాసము. అలాగే దేవుడురా మనము గలతీ పత్రికలో కూడా పౌలు అంటాడు,
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని ఎందలి విశ్వాసము, దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. యేసుక్రీస్తులో ఉన్న ఆ విశ్వాసము నాలో కూడా ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి నేను జీవిస్తున్నా. యేసు ప్రభు మీద విశ్వాసంతో జీవిస్తున్నానని చెప్పట్లా, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. ఎంత గొప్ప మాట! విశ్వాసములో వారు పరిపూర్ణులుగా విశ్వాసము కలిగి జీవించారు కాబట్టే దేవుని యొక్క కార్యాలు వారి ద్వారా జరిగినాయి. నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు నీ ద్వారా జరగాలి అనే మాట. పౌలు గారు గొప్ప ప్రార్థనాపరుడు. ఒక సమయంలో, ఇదిగో నేను నిన్ను ఎన్నుకున్నాను, అన్ని జనుల ఎదుట నువ్వు నా సాక్షిగా ఉండాలి, రాజులు ఎదుట, ఇదిగో నా యొక్క దేవుడు చెప్పాడు నా కుమారుణ్ణి నీ ద్వారా గణపరచబడాలి అని చెప్పినప్పుడు, ఎవరిని సంప్రదించకుండా, మానవ మాత్రులను సంప్రదించకుండా నేరుగా దేవుడు అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి అతడు దైవభక్తిని అతడు సాధకం చేశాడట. అతడు ప్రార్థన చేశాడు. దేవుని దమస్కు రోడ్లో దర్శించబడిన తర్వాత, యోధా ఇంటికి పంపబడిన తర్వాత అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడట. తల్లి కొర్నేలి ప్రార్థనాపరుడు, భక్తి గలవాడు కాబట్టే దూత ఆయన దగ్గరకు దిగివచ్చింది. ఈరోజండి మీ శరీర సంబంధమైన అండి అవసరతల కొరకు ప్రయాసపడుతున్నారు. తల్లి, నీ జీవితంలో నువ్వు యూదుడువైనా గ్రీసు దేశస్థుడువైనా ఏమండి అన్యుడైనా లేకపోతే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అయినా ఆయన కృప చూపించటానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప చూపించటానికి ఆ దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడురా, మనము చాలా రాకడ దినాల్లో ఉన్నాము. రాకడ చివరి దినాలు కాదు, లేకపోతే రాకడ దినాలు కాదు, ఏమంటే చివరి నిమిషాలు, చివరి ఏమంటే నిమిషాల్లో మనం ఉన్నాము, చివరి అది దినాల్లో మనం ఉన్నాము. అరరాత్ కొండ మీద వాడ నిలిచింది. నోవాహు ఒక పావురాన్ని విడిచిపెట్టాడట. ఆ పావురము అంతటా తిరిగిందట. కాలు మోపటానికి స్థలం లేకపోతే మరలా తిరిగి వెళ్ళిపోయిందట. నువ్వు సంఘానికి వెళ్తున్నావు, దేవుని మందిరంలో కూర్చుంటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద వరాలని ఎంతగానో నీ మీదకి అనేక సార్లు దిగి వచ్చాడు. కానీ నీవు స్థలం ఇవ్వకపోవటాన్ని బట్టి, నీవు హృదయంలో దేవునికి చోటు లేదు కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నాడు. ఎన్నోసార్లు నిన్ను వాడుకోవాలని, ఎన్నోసార్లు నిన్ను బలపరచాలని, ఎన్నోసార్లు నీ జీవితాన్ని వెలిగించాలని, ఎన్నోసార్లు నిన్ను అయ్యో ఓటమి గుండా వెళ్తున్న నిన్ను అంటే విజయము గుండా నడిపించాలని దేవుడు నీ కొరకు నీ మీద ఆశతో పరిశుద్ధాత్మ దేవుడు దిగివస్తూ ఉంటే నువ్వు ఆయన వైపు తిరిగే సమయం కాదు. దేవుడురా, నువ్వు ప్రార్థన చేస్తే ఈ యొక్క అభిషేకము, ఆయన పోలికలు, లేకపోతే ఆ యొక్క శక్తి నీలోకి వచ్చుద్దని సైతానికి తెలుసు. కాబట్టే నిన్ను ప్రార్థన చేయకుండా ఆపుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎంతో గొప్ప మేలు పొందుతావు, సైతానికి తెలుసు. కాబట్టి నిన్ను ప్రార్థన చేయనీయకుండా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటావో సైతాను గాడు నీ జీవితంలో గెలిచినట్టే నువ్వు ఓడిపోయినట్టే, ఆత్మీయంగా నువ్వు ఓడిపోయినట్టే. దేవుడు ఒక మాట, నీ జీవితమును గుర్తిస్తున్నావా? మన యొక్క జీవితంలో దేవుడట సృష్టి మూలుగుతుందట, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు. అలాగే నీ ద్వారా కూడా శక్తి వెల్లడి అవ్వాలని దేవుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మనము చివరి నిమిషాల్లో నీ బలహీనతలు, నీ ఓటములు, నీలో ఉన్న శక్తిహీనత, వీటన్నిటికీ కారణము నీ ప్రార్థనాహీనతే. సాతానుడు ఈజీగా నిన్ను జయించేస్తున్నాడు. నువ్వు శక్తి లేని వాడుగా ఉంటున్నావు. దేవుడు ఏడుస్తున్నాడు, అయ్యో నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అండి, జ్ఞానము లేక నశించిపోతున్నారు అని. నువ్వు జ్ఞానం లేదు కాబట్టే నువ్వు మోకరించట్లా, నువ్వు జ్ఞానం లేదు కాబట్టే నువ్వు ప్రార్థన చేయట్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఏమండి సాధకం చేయాలి, లేకపోతే
ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు కాబట్టి దేవునిరా, శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనం అవును గాని దైవభక్తి విషయంలో మీరు గమనించరా, శరీర సంబంధమైన సాధకము యహలోకం వరకే. ఇది సాధకం చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే, వ్యాయామం చేస్తే కొద్దిగా ఆరోగ్యంగా ఉంటావు, కానీ ఆత్మ సంబంధమైన దైవభక్తి విషయంలో సాధకము ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో గొప్ప లాభ సాధకంగా ఉంటుంది. మీరు గమనించిన ఒక మాట, ఈ కాస్త ఊపిరి కనుక పోతే నువ్వు యుగయుగాలు ఉండే దేవుని సన్నిధికి కొనుపోబడతావు. రేపు దేవుని ఎదుట నిలబెట్టేది నీ ప్రార్థనా జీవితమే. ఏమండి, దేవుని ఎదుట మీరు నిలబడినట్లుగా దేవుని ఎదుట శక్తివంతులుగా నిలబడటానికి నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చెయ్యండి అని చెప్తాడు. దేవుడు లోక సువార్తలో మనం చూస్తాము, నువ్వు ఆయన ఎదుట నిలబడటానికి తగిన శక్తి గలవారగునట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. చాలామంది తిండిబోతులుగా బ్రతుకుతున్నారు, చాలామంది నిద్రపోతులుగా బ్రతుకుతున్నారు, చాలామంది ఐహిక విచారాల్లోనే జీవిస్తున్నారు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం వస్తే నీకు ఒక గురి ఉందా? దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి అనే ఆ గురి, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ యొక్క అండి నిరీక్షణ నీకుందా? యహలోకం వరకు మాత్రమే మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచట్లేదు. ఈ యొక్క దైవభక్తి విషయంలో సాధకం చేస్తే అది ఇప్పటి జీవ విషయంలో. ఈ లోకంలో దేవుణ్ణి నిన్ను అభివృద్ధి చేస్తాడు, ఈ లోకంలో దేవుణ్ణి తోడుగా ఉంటాడు, ఈ లోకంలో దేవుణ్ణి నిన్ను వాడుకుంటాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టగానే మనము ఆయనతో యుగయుగాలు ఉండటానికి మనం కొనుపోబడతాము, నిత్య విశ్రాంతిలో మనం వెళ్తాము. నువ్వు ఈ లోకంలో ప్రార్థన చేయకుండా ఏదో మారు మనసు పొందాను, బాప్తీసం తీసేసుకున్నాను అని నువ్వు డబ్బా కొట్టుకుని చివరికి నరకానికి వెళ్తావేమో అది చూడు. జయించిన వాడే ఆ యొక్క తండ్రి సింహాసనం దగ్గర కూర్చుంటాడు. జయించిన వానికే కిరీటాలు. అంతేగాని పద్దాక ఎల్లప్పుడూ ఓటమిగుండా నువ్వు పాపంలో జీవిస్తూ లోకంలో జీవిస్తూ దేవుని కొరకు నువ్వు ప్రత్యేక పరచబడకుండా నువ్వు చచ్చిపోతే రేపు నరకమే. మీరు నువ్వు ఆలోచించు, ఆగు ఆలోచించు. దేవుడు నామకార్థమైన క్రైస్తత్వాన్ని విడిచిపెట్టు. దేవుడు బలవంతం చేస్తున్నాడు ఈరోజు. నేను ఆ విషయముగా నేను వర్తమానం అందిస్తున్నాను. దేవుని తట్టు తిరుగు, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఇప్పటి నుంచి అయినా ప్రార్థన చేయటం సాధకం చేయి. ప్రార్థనలో సాధకం చేయి, వ్యాయామము చేయి. ఇదిగో ప్రార్థన కొద్దిగా విసుదలగా ఉండొచ్చు, అయినా ఓపికతో గంటలు సమయాన్ని గడుపు. నువ్వు చేసిన ప్రార్థన ఆ సమయమే నువ్వు జీవించిన సంవత్సరాలు. నువ్వు ఆత్మీయంగా నువ్వు ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తల్లి నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆగు ఆలోచించు. ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలి, ఆత్మీయంగా నువ్వు ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవము అంటే దేవునితో నీకున్న ఏమండి సహవాసము యొక్క సాక్ష్యము. ఉజ్జీవం అంటే ఏంటి అంటే దేవునితో నీకున్న సహవాసం యొక్క సాక్ష్యము. అలాంటి సాక్ష్యమును కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యము వృధా కాకుండా ఫలభరితంగా చెయ్యి. అనేక మందికి ఆశీర్వాదకరంగా చెయ్యి. మీరే ఈ వర్తమానం ద్వారా ఉజ్జీవింపచేయి, బలపరచు, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.